టీడీపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోకిలను గెలిపించాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ 12వ వార్డు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబుతోనే మున్సిపాలిటీ అభివృద్ది సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్దార్ బాషా, రవి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు మొట్టమొదటిసారి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కుప్పం ప్రజలందరూ కూడా చూస్తున్నారని మేము భావిస్తున్నాం. మేము ఇచ్చాపురం నుంచి వచ్చాం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఒక పనికి మాలిన వ్యవస్థ అయినటువంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకోండి. ఈరోజు విచ్చలు విడిగా రౌడీయిజం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క పని కూడా చేయని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 95% కంప్లీట్ అయినటువంటి ఆంధ్రనీవా కాలువ కానీ, కుప్పంలో ఆ బిల్డింగ్స్ కానీ అనేక కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ లో పెట్టేశారు, ఎక్కడికక్కడ నిలిపేశారు. కనీసం అది కూడా పూర్తి చేయకుండా 2.5 సంవత్సరంగా కేవలం ఈ ఎన్నికల కోసం అనేసి ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే తప్ప కుప్పం ప్రజలు ఓటేయరు.